వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల పల్నాడు సభ్యులు వినాయక మట్టి విగ్రహాలు, వినాయక వ్రత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల పల్నాడు సభ్యులు మాట్లాడుతూ, పర్యావరణం పరిరక్షించే దానిలో భాగంగా ప్రతి సంవత్సరం వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు పూజలకు వినియోగించాలని కోరారు. ఆదిదేవుడైన ఆ విఘ్నేశ్వరుణ్ణి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరి వెంకటేశ్వర్లు, అల్లం కోటిరెడ్డి, రంగా శ్రీనివాసరావు, అర్జున్ రావు, ఓరుగంటి చెన్నకేశవరావు, చంద్రశేఖరరావు, సాయి, మార్కొండారెడ్డి, తుమ్మేపల్లి చిన్న, అంకారావు, పొలిశెట్టి చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఇవాళ వినాయక పండుగ సందర్భంగా వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పస్తున్నారు, అందరు వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాం అండి. వినాయక చవితి సందర్భంగా పల్నాడు ఆధ్వర్యంలో వినాయక మట్టి బొమ్మను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి మట్టి బొమ్మలు కాలుష్యము లేకుండా మట్టి బొమ్మల్ని తయారు చేయించి విశ్వంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగనే ఇట్లా ఇటువంటి కార్యక్రమాలను ముందు ముందుగా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్ పల్నాడు ఆధ్వర్యంలో మేము ఎన్నో క్రితంలో ఎన్నో సేవా కార్యక్రమం చేసి ఉన్నాము. ఇప్పటికైనా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వినాయకుడి పండుగ సందర్భంగా మాచర్ల పల్నాడు వారు, లయన్స్ క్లబ్ అండ్ పల్నాడు వారు మట్టి బొమ్మలు తయారు చేయటం జరిగింది. ఎందుకంటే కలుషితం లేకుండా, రంగు లేకుండా మట్టి బొమ్మల్ని న్యాచురల్గా తయారు చేయటం జరిగింది. ఈ బొమ్మల్ని అందరూ ప్రతి వాళ్ళు ఉచితంగా పంచుతున్నారండి. అందరూ ప్రతి వాళ్ళు వచ్చి ఈ బొమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే